ఓకే సార్, అంటే ఇప్పుడు ఒత్తిడి గురవుతున్నారు, ఈ ఒత్తిడిని జయించడం ఎలా, అంటే ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి, ఒత్తిడిని ఎలా జయించాలి? ఇక్కడ ఏకాగ్రత అంటే మళ్ళీ మనం యమనియమాలకి వెళ్ళాలి. మనస్సు ఫస్ట్ పవిత్రం చేసుకోవాలి, శుద్ధం చేసుకోవాలి. ఈ చెడ్డ మనస్సు ఆలోచనలు వస్తూ ఉంటే ఏకాగ్రత కుదరదు. దానికి ఫస్ట్ మీరు మీ ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. ఆరోగ్యం సరిగ్గా ఉంటే మనస్సు అంతా శరీరం మీదే ఉంటుంది, బాడీ మీదే ఉంటుంది. రోగాలు వెనక తల బాడీ పెయిన్, నెక్ పెయిన్, ఎందుకని ఏం చేయగలవు? సో ఫస్ట్ ఫిట్నెస్. ఆ ఫిట్నెస్లో మీకు 20% ఏకాగ్రత వచ్చేసింది. ఎందుకంటే ఒక్కొక్క ఆసనం, లేక జిమ్కి వెళ్తావు, రన్నింగ్ వెళ్తావు, నువ్వు బాగా ఇది చేస్తున్నావు, ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లం. ఫస్ట్ బాడీని కంట్రోల్ చేయి. ఆర్మీలాగా ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి, అందరిలోనూ ఇవ్వాలి అది. అప్పుడే మనస్సులో ఉండే ఆ ఒత్తిడి, మనస్సులో ఉండే ఆ నో వెయిట్ ఏమంటాం, భారం ఏమంటాం, అదంతా ఇదవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళ శరీరం కిందే, వాళ్ళ ఫ్యాషన్ కిందే మీదే టైం ఇస్తారు, ఏకాగ్రత అంతా ఎవాపరేట్ అయిపోతుంది. అది ఫస్ట్ యోగాసనం. రెండవది మనస్సుని క్లీన్ చేయడం. క్లీన్ చేయకుండా చదవకండి, క్లీన్ చేయకుండా పని చేయకండి. శుద్ధ మనస్సు, అశుద్ధ మనస్సు రెండే వ్యక్తులకి. తినిన తర్వాత పుక్కలించాం మనం, ఎక్కడో వెనకాల ఒక పన్ను వెనకాల ఒక చిన్న అన్నం మెతుకో లేక ఒక ఆకో ఎదుగుంటే అది బయటకు వచ్చే వరకు మనం ఊరుకోవే, అదే ఒక అన్ఈజీగా ఉంటుంది. బ్రష్ చేస్తే కనబడుతుంది, బట్ లోపల అది గుచ్చుకుంటుంది, లోపల పండు మధ్యలో జరిపోయిందని. అంటే వదిలితే వాసన వస్తుంది, వండితే పళ్ళు పుచ్చిపోద్ది అని మనకి తెలుసు. సో టిల్ ఇట్ కమ్స్ అవుట్ క్లీన్ చేస్తూ ఉంటాం. అది చాలా నా ఎక్స్పీరియన్స్, నా అనుభవంలో ఈ 30 సంవత్సరాలు ఈ యువక యువతీయులతో నేను మాట్లాడుతున్న అనుభవంతో చెప్తున్నా, 60% 80% మీరు అడిగిన ప్రశ్నకు ఒత్తిడి ఈజ్ నో క్లీన్ మైండ్. మీరు ముఖం కడుక్కొని అద్దం చూస్తారో, అద్దం అంతా మసిమసిగా ఉంది, డర్టీగా ఉంది, ఎలా చూడగలరండి? అద్దంని పగలగొట్టరు, అద్దంని వాష్ చేస్తారు, అద్దంని క్లీన్ చేస్తారు, అద్దంని బాగా తుడుస్తారు. ఎందుకంటే మీకు ఆ ప్రతిబింబం రిఫ్లెక్షన్ బాగా ఉండాలని కదా. సో మనసుకి ఏం చేస్తున్నారు మీరు? ఈ ఇంత పెద్ద కన్నులో చిన్న ఒక డస్ట్ పార్టికల్ పెడితే మనకి అన్ఈజీగా ఉంటుంది, ఎర్రగైపోద్ది, ఇన్ఫెక్షన్ వస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తాయి. అది ఒప్పుకోదు బయటికి, మనం వాష్ చేసి బయటికి తీసి పారేసే వరకు కనబడుతుంది, బట్ గుచ్చుకుంటుంది కదా. ఇది ఫిజికల్ ఆబ్జెక్ట్ కన్ను అనేది, రెటీనా, కొర్నియా, ఇవన్నీ కళ్ళు గుడ్డ ఉన్నాయి. దీనికంటా సూపర్ పవర్ మన మనస్సు. అంత సటిల్ మైండ్, అది అంత పవిత్రమైంది ఎలక్ట్రిసిటీ లాగా. తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాం, ఏదేదో చూస్తూ ఉంటాం, ఏదేదో చదువుతూ ఉంటాం, ఒక రెస్పెక్ట్ లేకుండా. ఇది రాంగ్ ఎడ్యుకేషన్. పూర్వకాలం మీకు ఏకాగ్రత రావాలంటే ఫస్ట్ బుద్ధిని ప్రచోదం చేసేవారు, అందుకే గాయత్రి మంత్రం బాగా బోధించేవారు. రిపీట్ చేయి, రిపీట్ చేయి, ఇంజెక్షన్ లాగా. అప్పుడు ఇంజెక్షన్ లోపలది నరాలకు వెళ్ళిపోతుంది పవర్. అప్పుడు అరగంటలో మీరు రోగంతో రోగ నివారణ అవుతుంది, ఫ్రెష్ అయిపోతారు. తర్వాత మెయిన్ ట్రీట్మెంట్ ఇస్తారు, మేబీ 1 వీక్, ఆర్ కాసేపు హాస్పిటల్లో పడుకొని ఉండేది. బట్ మెయిన్ ఆ ఇది తగ్గిస్తారు, మీరు స్ట్రెస్ అనేది తగ్గిస్తారు, ఆ భయం తగ్గిస్తారు, బికాజ్ ఇట్ హస్ గాన్ డీప్ ఇన్ టు ద బ్లడ్, స్ట్రెంగ్త్ వస్తుంది. తర్వాత చూసుకుందాం మెయిన్ ట్రీట్మెంట్. ఆ మనస్సు శుద్ధమయ్యే వరకు ఎలాంటి ఏకాగ్రత రాదు. శుద్ధమైన మనస్సు లేకపోతే ఏకాగ్రత చేస్తే ఆ చెడ్డ అలవాట్లోకి పెడుతుంది. సో ఫస్ట్ ప్యూరిటీ, రెండవది ఆరోగ్యం, మూడవది ఈ మంత్ర చైతన్యం, మంత్రశక్తి. నేను మాట్లాడుతున్నా అది మంత్రం వల్ల. వివేకానంద అంటారు, ఎవరు కుంగిపోయారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, పడుకొని అలా ఏడుస్తున్నారు, తన బంధువో తన మిత్రుడో ఎవరో వాళ్ళు వచ్చి వెన్ను తట్టి నేను ఉన్నాను, నీతో, భయపడద్దు, పద వెళదాం, కాసేపు వాక్ చేద్దాం, మంచినీటి తాగుదాం, కాసేపు నువ్వు ఇది చేద్దాం అని వాళ్ళు 2-3 వాక్యాలు చెప్పిన వెంటనే ఆ వ్యక్తికి ఎక్కడ లేని శక్తి బయటకు వచ్చింది. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ది వర్డ్. అలాగే నువ్వు దరిద్రుడివి, నువ్వు చండాలడివి, నువ్వు మూర్ఖుడివి, 2 బాతలు మొట్టికాయలు వేస్తే అతను వెంటనే డిప్రెస్ అయిపోడు, అది కూడా నెగిటివ్ పవర్. ఒకటి పాజిటివ్ పవర్, మంత్ర చైతన్య. దానికంట సూపర్ పవర్ ఏమిటి? ఈ మంత్రాలు, అంటే ఓంకార మంత్రం. ఓంకారం ద్వారా ఏమవుతుందంటే, ఇది ధార్మికం గురించి నేను చెప్పటం లేదు, ఇది ప్రతి ఒక్కరికి అవసరం, ఇది చేస్తుంటేనే తెలిసిపోద్ది. అది డిస్ట్రాక్టెడ్ మైండ్, స్కాటర్డ్ మైండ్, విచ్చలవిడిగా మార్కెట్లో తిరుగుతున్న మనస్సు, అది నువ్వు సైన్స్ మీదో, నువ్వు గణితం మీదో, నీకు ఆట మీదో, లేక ఒక చిన్న పని మీద చేయాలంటే గ్యాదర్ చేసుకోవాలి. స్కాటర్డ్ మైండ్ షుడ్ బికమ్ గ్యాదర్డ్ మైండ్, ఎక్స్రే మైండ్ అయిపోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ కెమెరా మన మాటలు వీడియోగ్రాఫ్ చేస్తుంది, కెమెరా వాడు ఇటు అటు అటు తిప్పుతుంటే ఎలాగా? స్టాండ్ వేశారు, దానికి ఒక ఫోకస్ పెట్టారు, మంచిగా దాన్ని ట్యూన్ చేశారు, యాంగిల్లో పెట్టారు,
అది స్కాటర్డ్ మైండ్ ఎలక్ట్రిసిటీని కండెన్స్ చేసి ఆ లైట్ ద్వారా దీని ద్వారా నా మన ఇది తీస్తుంది. అదేవిధంగా చదివేటప్పుడు ఆడేటప్పుడు ఆ గ్యాదర్డ్ మైండ్ అంటే ఒక మైనస్ చేసుకోవాలి. దాన్నే భగవాన్ శ్రీకృష్ణుడు ధ్యాన యోగం అంటే 6వ అధ్యాయం భగవద్గీతలో బోధించాడు. యథా దీపో నివాతస్థో నేంగతే శుభమా స్మృత యోగినో యథచిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని ప్రదేశములో అంటే ఎక్స్టర్నల్ విండ్ బ్రీజ్, గాలి లేని ప్రదేశములో దీపం వెలిగిస్తే ఎలాగుంటుందో అలాగ ఒక యోగి గారు తన మనస్సుని ఆత్మను నిలబెడతాడు. ఎంత అద్భుతమైన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి. క్లాస్ రూమ్లో టీచర్ గారు ఇది ఒక్క వాక్యం బోధించి డెమాన్స్ట్రేట్ చేసి పిల్లలకి ఇస్తే ఎందుకండి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు? ఖచ్చితంగా డెమాన్స్ట్రేట్ చేయాలి. యథా దీపో నివాతస్తో, దీపం వెలిగించు, ఫ్యాన్ ఆఫ్ చేసేసి కిటికీలన్నీ మూసేసి దీపం ఎలా ఉంటుంది పిల్లలు చెప్పండి అని వెంటనే అది వెలుగుతూ ఉంటుంది, బ్రైట్ అవుతుంది, ఒకే లెవెల్లో కదలకుండా స్థిరంగా ఉంటుంది, రూమ్ అంతా కాంతిమయం అవుతుంది. వెంటనే ఆ డెమాన్స్ట్రేట్ చేయాలి నెగిటివ్ పవర్, తలుపులు తెరిస్తే గాలి వీస్తుంది, ఫ్యాన్ వీస్తుంది, అది కొట్టుకుంటుంది, దట్స్ ఏ అబ్స్ట్రక్షన్. మళ్ళీ గ్లాస్ కవరింగ్ చేసుకోండి, చేతితో ప్రొటెక్ట్ చేసుకోండి, లేకపోతే గ్లాస్ పెట్టుకోండి, అద్దం పెట్టుకోండి, కిటికీలు మూసేయండి, లేకపోతే చదివించండి వాడిని, అది మళ్ళా స్థిరమవుతుంది. అలాగా యోగినో యథచిత్తస్య, యోగి గారి మనస్సు, చిత్తము, ఆలోచనలు, యుంజతో యోగమాత్మనః, శక్తితో యుంజతే కట్టిపెట్టాడు, ఫిక్స్ చేసాడు, మీ స్టాండ్ ఫిక్స్ అయినట్లు, మన చైర్ ఫిక్స్ అయినట్లు ఆత్మలో నిలబెట్టాడు. అది అసలైన ఏకాగ్రత. అర్జునుడు అది వినేసి, అయ్యో స్వామి నువ్వు ఎంత ఏదో పెద్ద పెద్ద బోధనలు ఇస్తున్నావు, నేను ఇంకా మనస్సు కంట్రోల్ చేయలేకపోతున్నాను, కంట్రోల్ చేయవలసిన పరిస్థితి వస్తే వాయోరివ సుదూష్కరం, గాలి కంట్రోల్ చేసేదానికి కష్టమయ్యా, అంత కష్టమయ్యా అని మనసుగా అర్జునుడు లాంటి బోధిస్తున్నాడు. ఇంక మీదెంత నాదెంత. అయితే అసలైన ఒక ఆచార్యుడు దాన్ని తిరస్కరించకుండా అక్కడి నుంచి ఒక మెలిపిస్తాడు. ఏమిటంటాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ డిఫికల్ట్. నేనేమి సులభం అంటలేదు, నేను తేలిక అంటలేదు. కృష్ణ అంటాడు, నీకు చూపించు, గత 25 శ్లోకాల్లో నువ్వు చూపించు నేను ఎక్కడ ఈజీ అన్నాను, నువ్వు చెప్పేది ఒప్పుకుంటా, అసంశయం అన్డౌటెడ్లీ అది కష్టమే, అయితే ఏడ్చేదానికంట వేరే సినిమాలు చూసేదానికంట అభ్యాస వైరాగ్య, అభ్యాసము ద్వారా అలవాటు చేసుకొని తర్వాత వైరాగ్యం, అక్కడ చెప్పాను మనస్సు, శుద్ధ మనస్సు, అశుద్ధ మనస్సు, కొంచెం వైరాగ్యం ఉండాలి. ఏకాగ్రత పెరగాలంటే డిటాచ్మెంట్ అంటే కొన్ని వదిలేయాలి, ఏది వదలగలమో అది వదలకుండా పట్టుకొని ఏదో కరుస్తుంది అంటే లాభం లే, లీవ్ ఇట్. జిడ్డు చేతికి ఇదైనప్పుడు మనం సోపు రాసుకునో లేక ఇది రాసుకునో తీస్తాం, దాన్ని జిడ్డును తీస్తాం, టిష్యూ పేపర్తో. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు కరోనాలో బాగా తుడుచుకోండి కడుక్కోండి అని, అది అటాచ్ బ్యాక్టీరియా ఉండొచ్చు చేతిలో, కళ్ళు గుడ్లకి కనబడదు బట్ ఇంటర్నల్ కడుచుకుంటే డిటాచ్మెంట్, అది వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. మనస్సులో ఆ డిటాచ్మెంట్ రావాలి. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ప్రతిరోజు అదే మన గోల, అప్పుడే మన కాన్సన్ట్రేషన్ వచ్చేది, లేకపోతే వీఆర్ అటాచ్డ్ రాంగ్ థింగ్స్. అందుకే శ్రీరామేశ్వరం సెంటర్ మేట్ ఒక నిచ్చిన ఎక్కేటప్పుడు పైన పట్టుకుంటావు, కింద కాలు పెడతావు, తర్వాత రెండో కాలు పెట్టి పై వదులుతావు, నెక్స్ట్ 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 పట్టుకొని బట్టి పైకి వెళ్ళిపోతావు. యూఆర్ డిటాచింగ్ సంథింగ్ టు గెట్ హయ్యర్ వాల్యూస్, అది ఏకాగ్రత రహస్యం. అభ్యాసే నతుకం తేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసము ద్వారా వైరాగ్యము ద్వారా మనస్సుని గ్రహించవచ్చయ్యా, దాంట్లో ఇది కాదు. ఇక్కడ సందేశం ఏమిటంటే కష్టమవుతుంది అసాధ్యము కాదు, నాట్ ఇంపాసిబుల్, పాసిబుల్. ఇవాళ రాకపోతే నేను వచ్చే ఆదివారం వస్తుంది, బట్ ఓర్పు కావాలి. మరొక పాయింట్ ఇక్కడ ఓర్పు, కాన్సన్ట్రేషన్ కావాలంటే కొద్ది ఓర్పు. రెస్ట్లెస్ అయిపోయి నీకు చదవలేకపోతే మీకు టైం వేస్ట్ చేస్తున్నాను, బీ పేషెంట్, కొంచెం కూల్ అవ్వు, కొంచెం ప్రశాంతమైన వాతావరణంకి వెళ్ళి మంచినీళ్ళు తాగేసి కొంచెం మళ్ళీ ఆక్సిజన్ డెవలప్ చేసుకో, కొంచెం ఇంక్రీజ్ చేసుకొని 2 బాదాం పప్పులు తినేసి అరటిపండు తినేసి మళ్ళీ చదువు. అప్పుడు ఎందుకు, ఇఫ్ యు లవ్ వాట్ యు ఆర్ డూయింగ్, ఎందుకైనా నీకు స్ట్రెస్, దొంగడికి స్ట్రెస్ ఉందా, ఒక రైతుకి స్ట్రెస్ ఉందా, ఎండలో దొంగోడు ఏం ప్లానింగ్ చేస్తాడండి, ఎంత ఇదండి ఆనందంతో చేస్తాడండి దొంగోడు, చైన్ లాగుతుంటాడే ఇంజనీరింగ్ పిల్లలు బుర్ర మోటార్ బైక్లో వచ్చి ఆనందం వాడికి ఎవరైనా హింసించడానికి, బట్ ఇట్స్ ఏ ట్రబుల్ ఫర్ ది సొసైటీ. అలాంటి వాళ్ళు మనకు వద్దు. ఎందుకు చెప్తున్నా ఈ తమాష ఎగ్జాంపుల్, ఆ పవర్ టు ప్రాక్టీస్, ఏది కావాలో ఆడికి కోరుకుంటున్నాడు. ఇంకా అది ఇప్పుడు సింధు గారు ఉన్నారు, పివి సింధు,
ఏమి కాన్సన్ట్రేషన్ అంటే అమ్మాయికి? అమ్మాయికి ఏమైనా 4 చేతులు ఉన్నాయి, 10 కాళ్ళు ఉన్నాయా? మనలాంటి ఒక అమ్మాయే కదా, నీకు చూస్తున్న వీక్షిస్తున్న అమ్మాయిలకి అక్క చెల్లెల్లాగే కదా. బట్ తనలో ఆ మేధాశక్తి, ఆ కాన్సన్ట్రేషన్, షీ లవ్స్ ఇట్. గోపీచంద్ ఎవరో అడిగారు ఒక ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు, మీ రహస్యం ఏమిటి, మీ జీవిత రహస్యం ఏమిటంటే గత 30 సంవత్సరాల నుంచి బ్యాడ్మింటన్, గత 30 సంవత్సరాల నుంచి బ్యాడ్మింటన్ ఆడి గురువు అయ్యాడు. ఇప్పుడు ఉదయం 3:30 లేచి 4:15కి గోపి స్టేడియంకి వెళ్ళి అక్కడ 11:30 వరకు ఉండి మళ్ళీ వచ్చి కొంచెం టిఫిన్ తినేసి పడుకొని 2:30 నుంచి మళ్ళీ నైట్ 8:30 వరకు, ఒకరోజు కాదండి ఇది, ప్రతిరోజు గత 27 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు మహానుభావుడు గోపీచంద్. ఆయన అడిగాను నేను ఒకసారి రామకృష్ణ మఠానికి వచ్చినప్పుడు, మీ రహస్యం వెనకాల, మీ సక్సెస్ వెనకాల ఏమిటి అంటే స్వామి వివేకానంద సందేశం అన్నాడు. అద్భుతంగా చెప్పాడు. అరే ఒక్క మాట చాలు తెలిసిపోయింది. ఓ ఇసే ఆయన రూమ్లో స్టేడియం వెనకాల వెళ్ళి చూడవచ్చు మీరు, పెద్ద వివేకానంద ఫోటో ఉంటుంది. ఆయన చిన్న వయసులో వాళ్ళ అమ్మ బోధించి ఆ శక్తి లోపల ఇది జ్వలితమైంది, మేనిఫెస్ట్ అయింది, ప్రజ్వలమైంది, జ్యోతి ప్రజ్వలం. అది ఇప్పుడు చూపిస్తున్నాడు ఆయన, ఆ నిష్ట, ఆయన ఒక దేశప్రేమ, ఆటలో ఉండే ఆ కౌశల్యం అవన్నీ డెవలప్ చేశాడు ఆయన. ఆ ఫీల్డ్లో కర్మ భావంతో చేస్తున్నాడు. సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరికి. బట్ కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి ఆలస్యంగా వస్తుంది. దాటి స్ట్రెస్ అనేది ఇది కాదు, మనసులో ఉండే ఒక టెన్షన్ వైర్ అది, అంతే. సరిగ్గా ఉపయోగించుకోవాలి, అప్పుడు శాంతిమయ జీవితం, మీ చదువులో, మీ పనులో, మీ ఉద్యోగమో, మీ నిత్య కార్యక్రమాలు ఏమున్నాయో ప్రశాంతంగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇవన్నీ మనం వేరే సమయాల్లో మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.